తిట్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లా వరద ధాటికి అతలాకుతలమైన అన్ని మండలాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుండూరు జిల్లా చిలకలూరిపేటలోని కళ్యాణ మండపంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు చుక్కా విన్సెంట్ పాల్ రచించిన బతుకు పుస్తకం ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మంత్రి మీడియాతో మాట్లాడుతూ 11 మండలాలలో ఏ ఒక్కరూ నష్టపోకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. 11 మండలాలలో 2.25 లక్షల కుటుంబాలు తుఫాన్ ధాటికి నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా అని, తుఫాన్ బాధితులకు ఈ రోజు నుంచి 6 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకు 25 నుంచి 50 కిలోల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని, తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీ దాడులను తీవ్రంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు ఖండించారు. ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని, దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఏపీ 3వ స్థానంలో ఉందని, 13 రాష్ట్రాలలో సర్వే చేస్తే చంద్రబాబు పరిపాలనలో ఏపీ 3వ స్థానంలో ఉందని, అవినీతి రహిత పాలనలో ఏపీ 1వ స్థానంలోకి రావడానికి సీఎం కష్టపడుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం పోరాడిన వారిపై కేంద్రం ఐటీ దాడులు చేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ అక్రమ దాడులపై వ్యతిరేకంగా ఉన్నారని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన మంచి ఆలోచనలతోటి ప్రస్తుతాన్ని సమాజానికి అందించుతున్నారు. దాన్ని ఈరోజు పెద్ద బిషప్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. కాబట్టి విలువలు దిగజారిపోతున్నటువంటి రోజుల్లో విలువలను పెంపొందించుకునేటువంటి దానికి, గౌరవంగా సమాజంలో ఉండేటువంటి దానికి, మనిషి నడవడి ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ పుస్తకాన్ని రచించారు. ఆ విధంగా నేను చుక్క విన్సెంట్ పాల్ గారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు. అటువంటి మంచి పుస్తకాన్ని, సమాజానికి అవసరమైనటువంటి పుస్తకాన్ని కష్టపడి రాత్రి పగళ్ళు ఈ పుస్తకాన్ని రచించిన వారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. రెండవది, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే టిట్లీ తుఫాన్ 11 మండలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ 11 మండలాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి మౌళ్ళు అక్కడే ఉండి యంత్రాంగం మొత్తాన్ని అక్కడే ఉంచి 11 మండలాల్లో ఏ ఒక్కరూ నష్టపోకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంది. 2,25,000 కుటుంబాలు ఇప్పుడు 11 మండలాల్లో ఈరోజు నష్టపోయారనేటువంటి ప్రాథమిక అంచనా. ఈ 2,25,000 కుటుంబాలకి 25 కేజీల నుంచి 50 కేజీలు మత్స్యకారులకు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు, 1 లీటర్ పామాయిల్, 1 కిలో కందిపప్పు, 1/2 కిలో పంచదార, ఈ 6 రకాల వస్తువుల్ని ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నాం. ఇన్నటి వరకు ఎక్కడికక్కడ ఆహారాన్ని సప్లై చేశాం. ఈ రోజు నుంచి ఈ 6 రకాలైనటువంటి వస్తువుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, సలహాల మేరకు ఈ రోజు నుంచి ఈ 2,25,000 కుటుంబాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా రెండవది ఏంటంటే, ఇటీవల జరిగినటువంటి దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కానీ భయప్రాంతం చేసేటువంటి దానికి ఐటీ దాడులు తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఈ ఐటీ దాడులను కూడా నేను తీవ్రంగా ఖండిస్తాను. మూడవది ఏంటంటే, దేశంలో అవినీతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు 13 రాష్ట్రాలు సర్వే చేస్తే చంద్రబాబు గారి పరిపాలనలో 3వ స్థానంలో మనం ఉన్నాం. అంటే దేశంలో అవినీతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనం ఉన్నాం. అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం. తప్పకుండా వారి నాయకత్వంలో 3వ స్థానం నుంచి 1వ స్థానానికి, 2019లో మొదటి స్థానానికి తీసుకురావడం ఖాయం. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా ఈరోజు అవినీతిని రూపుమాపేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు ఈ దేశంలో చేస్తారు. టెక్నాలజీలో ఫస్ట్లో ఉన్నారు కాబట్టి 3వ స్థానం వచ్చింది. 2019కి 1వ స్థానానికి, అవినీతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలను 1వ స్థానానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది చూసేనా ప్రతిపక్షాలు గురతల్లేటువంటి కార్యక్రమం మారుతుంది. ఎందుకంటే ఈరోజు ఈయన తయారు చేసింది కాదు, కంట్రీ వైడ్ 13 రాష్ట్రాల్లో సర్వే చేశారు. ఎక్కడ ఎన్ని శాంపుల్స్ తీశారు అర్థమవుతుంది. రోజు అవినీతి ముద్రవేసేటువంటి కుట్ర కుతంత్రాలు గురతల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు.
ఈ స్టేట్ ఈ యొక్క సర్వే చూసిన తర్వాత చంద్రబాబు గారి కష్టానికి ప్రజలకు ఏ విధంగా అవినీతి తగ్గించగలుగుతూ ఉన్నారు టెక్నాలజీ ద్వారా అనేటువంటిది మనం ఇక్కడ ఉన్న ప్రతిపక్షాల ముందు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రతిపక్షాలు అర్థం చేసుకుంటున్నారు. ఆ విధంగా చంద్రబాబు గారి కష్టం ఈరోజు దేశవ్యాప్తంగా రోజు రోజుకి ప్రజలకు తెలుస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని అవార్డులు వస్తూ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి రానని అవార్డులు ఈరోజు చంద్రబాబు ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు అవినీతిలో కూడా మూడో స్థానానికి తీసుకొచ్చారు, మొదటి స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడైనా ప్రతిపక్షాలు చూసుకొని వాళ్ళు పునరాలోచన చేయాలి. పునరుద్ధరించడం కాదు, చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని ఎవరూ ఆపలేరు, ఎవరూ దాచలేరు. కాబట్టి ఈరోజు మూడో స్థానానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారి కష్టానికి మరి ముఖ్యమంత్రి గారిని కూడా మేము అభినందిస్తాం.